బైబిల్ విజ్డమ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనములు తెలియపరుస్తున్నాం. నశించిపోతున్న ప్రజానీకానికి దేవుని దీవవాక్యలు అందించి సత్య వెలుగు జీవ మార్గంలోనికి నడిపించిన అంతర్జాతీయ సువార్తికులు గ్లోబల్ యూనివర్సిటీ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ పి రామకృష్ణ గారిచే దైవ సందేశాన్ని వినండి, మీకున్న సందేహాలను వీడండి. బైబిల్ విజ్డమ్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతగానో దోహదపడుతున్నాయని విశ్వసిస్తున్నాను. ఈరోజు ఒక మంచి సందర్భాన్ని ఆలోచిద్దాం. పంచభూతాలకు వినికిడి శక్తి, జ్ఞాపక శక్తి ఉన్నదా? పంచభూతాలు అనగా మనకు తెలుసు, నింగి, నేల, నీళ్ళు, గాలి, నిప్పు, వీటినే పంచభూతాలు అంటారు. ఈ విశ్వం ప్రకృతి కలయిక. ఈ విశ్వం అంతా పదార్థముతో చేయబడిందని మనకందరూ తెలుసు. పంచభూతాల సమ్మేళనమే ఈ విశ్వం. టోటల్గా ఆలోచిస్తే ఈ విశ్వం అంతా పదార్థంతో నిండి ఉన్నది. పదార్థాలు రెండు రకాలుగా విభజించారు. ఒకటి విజిబుల్ మ్యాటర్, అంటే కంటికి కనబడే పదార్థం, ఇది కేవలము 10% మాత్రమే. రెండవది ఇన్విజిబుల్ మ్యాటర్, ఇది 90% ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అది కంటికి కనబడని పదార్థం. టోటల్గా చూస్తే 100%లో ఉన్నటువంటి ఈ మ్యాటర్లో 10% కంటికి కనబడే పదార్థం అయితే 90% కంటికి కనబడని పదార్థం. ఏది ఏమైనప్పటికీ పంచభూతాలన్నీ కూడా కేవలము పదార్థాలతో కలయిక అని మనకు అర్థమవుతుంది. విశ్వంలో ఉన్నది, విశ్వమై ఉన్నది, ప్రస్తుత మానవ మేధస్సు కందని మహాస్వరూపమే పదార్థం. ఈ పదార్థాన్ని ఛేదించడానికి మానవాళి ఎప్పటి నుండో ఆలోచిస్తూ ఉన్నారు, పరిశోధన చేస్తున్నారు. ఈ పదార్థం యొక్క స్వరూపాన్ని, శక్తిని, ఈ పదార్థంలో ఉన్నటువంటి ప్రతి అణువును పరిశోధించి ఈ మానవాళికి కావాల్సినటువంటి అనేకమైన కార్యక్రమాలు చేయడానికి ఈరోజు శాస్త్రవేత్తలు ఎంతగానో పరిశోధన చేస్తున్నారు. ఈరోజు అలాంటి పదార్థం గురించి, పదార్థాల సమ్మేళనమై ఉన్నటువంటి పంచభూతాల గురించి, వాటికి వినే శక్తి ఉందా, జ్ఞాపక శక్తి ఉందా అన్న విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈరోజు చెప్పబోయే పాఠం శాస్త్ర ప్రపంచానికి అందనిది, జ్ఞానం ననబడిన వారికి తెలియని గొప్ప విషయాలు ఈరోజు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఇంతకీ పంచభూతాలకు వినే శక్తి ఉన్నదా, గుర్తించుకునే శక్తి ఉందా, మెమరీ పవర్ ఉందా అని ఆలోచిద్దాం. ఫ్రెంచ్ శాస్త్రవేత్త అయినటువంటి జాక్వెస్ బెన్ వెనిస్తే ఈజ్ ఎ సైంటిస్ట్, ఫ్రెంచ్లో అనేకమైన పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి. ఈ ఫ్రెంచ్ శాస్త్రవేత్త అయినటువంటి జాక్వెస్, డాక్టర్ బెన్ వెనిస్తే, అతని బృందంతో కలిసి ఒక పరిశోధన చేశాడు. ఆ పరిశోధనలో ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని కనుగొన్నట్టుగా, కనుగొన్న విషయాన్ని ద ఇంటర్నేషనల్ బ్రిటిష్ సైన్స్ మ్యాగజైన్ అయినటువంటి ది నేచర్ పత్రికలో ప్రచురించారు. ఆయన కనుగొన్న పరిశోధన ఏంటంటే, నీటికి జ్ఞాపక శక్తి ఉంది, నీటికి జ్ఞాపక శక్తి ఉంది. ఉదాహరణకు నేను ఒక సరస్సుకి వెళ్ళి స్నానం చేశాను అనుకోండి, తర్వాత మరలా ఒక వారం తర్వాత అదే సరస్సుకు వెళితే ఆ సరస్సు నన్ను గుర్తుపడుతుందట, పలానా రోజున పలానా క్షణాన రామకృష్ణ ఈ సరస్సుకు వచ్చి స్నానం చేశాడు. అతను చెప్పే వాస్తవాలు ఏమిటి అని ఆలోచిస్తే, నీటికి జ్ఞాపక శక్తి ఉంది అన్నాడు. అతని పరిశోధనలో తేలిందని చెప్పాడు. అప్పుడు ప్రపంచం అంతా నివిరిపోయింది. కొందరు ఆశ్చర్యపడితే మరికొందరు అపహసించారు. నీటి బిందులు జ్ఞాపకశక్తి ఉందవేంటి, నీకు పిచ్చి పట్టింది, నీవు పిచ్చివాడివి అని అతని ఉద్యోగం నుండి ఆ ప్రభుత్వం తొలగించిందండి. ఇక్కడ నుండి ఇలాంటి పరిశోధనలు మాని మంచి పరిశోధనలు చేయాలని అతని ఉద్యోగం నుండి తొలగించింది. అయినప్పటికీ అప్పటి కాలంలో ఉన్నటువంటి ఇతర దేశాల వారు, ముఖ్యంగా అమెరికా వారు, వీళ్ళందరూ కూడా మరి అతని పరిశోధనలకు సంఘీభావాన్ని తెలిపి, మీరు పరిశోధనలు చేయండి, మేము మీ వెనక ఉంటామని మరి సంఘీభావం తెలిపినట్టుగా కనబడుతుంది. ఎందుకు వారు అలా తెలిపారంటే, నిజంగా వాటికుంటే దాని ద్వారా మరికొన్ని గొప్ప కార్యక్రమాలు చేయొచ్చని వారు అభిప్రాయపడ్డారు. ఒకరేమో
నీ పిచ్చివాడువి, నీది బిందువులకి జ్ఞాపశక్తి ఉందేంటి అని అతన్ని పక్కన పెడితే మరొకరు చేయండి పరిశోధనలు చూద్దామన్నారు. ఇంతకీ ఈ రెండి మధ్య న్యాయం తీర్చే నాదుడే లేదంటారా? నిజంగా నీటి బిందులు జ్ఞాపశక్తి ఉందా లేదా? దీనికి న్యాయం చెప్పే నాదుడు ఎవరు? హైకోర్టులు చెప్తాయా, సుప్రీం కోర్టులు చెప్తాయా? చెప్పండి. అంత టెక్నాలజీ కలిగింది, అంతవరకు వెళ్ళలేదండి. మరి అలాంటప్పుడు ఇంతకీ ఈ పదార్థానికి వినే శక్తి, జ్ఞాపకశక్తి ఎలా ఉన్నది, ఉంటే ఎలా ఉన్నది, లేకపోతే ఎందుకు లేదు అని చెప్పే ఒకే ఒక శక్తి, వ్యక్తి, వాక్యం అదే రెండు బైబిల్. బైబిల్కు మాత్రమే ఆ శక్తి ఉంది. కారణం బైబిల్లో రాయబడిన ప్రతి మాట దేవుని మాట, ప్రకృతిని పుట్టించిన మాట దేవుని మాట. కనుక దేవుని మాట ఎద్దుకు వస్తే ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ ప్రపంచానికి దొరుకుతుంది. కానీ బైబిల్ అనగానే ఒక మతం అనే రంగు పులిమి పక్కన పెట్టాలని చూస్తున్నారు. కానీ మానవ మేధస్సు కందని మహాజ్ఞానపు సంగతులను బైబిల్ మాత్రమే చెప్పగలదన్న సత్యం ఎంతమందికి తెలుసు? ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు చెప్పబోయే పాఠం మీరు ఆశ్చర్యపోవచ్చు. అయినప్పటికీ మీ చేతుల్లో ఉన్న బైబిల్ను తెరిచి ఎన్ని వాస్తవాలు దేవుడు క్రీస్తు పూర్వమే చెప్పాడో వీటన్నిటిని ఆలోచిస్తే మీరు ఆశ్చర్యపోతారు, మీరు ఆశ్చర్యపోతారు. ఈ ప్రకృతి అంత పదార్థంతో నిండి ఉంటే ఆ పదార్థానికి జ్ఞాపశక్తి ఉందా? పంచభూతాలకు జ్ఞాపశక్తి ఉందా? కొన్ని అద్భుతమైన వచనాలు మీకు చూపిస్తాను. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం యెహోషువ మనకందరికీ తెలుసు. అతను ఒక మంచి మాటను పలికాడు. ఒక్కసారి ఆ మాటను చూద్దాం. నేను రాసినటువంటి పంచభూతాల ప్రణాళికజ్ఞ అనే పుస్తకంలో ఈ పాఠం ఒక పాఠం అండి. అందులోని అనేకమైన విషయాలను క్లుప్తంగా విశదపరచడం జరిగింది. కనుక ఆ పాఠంలో ఉన్నటువంటి కొన్ని వచనాలను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. యెహోషువ గ్రంథం 24:26-27 వచనం చదివినట్లయితే, దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో నున్న సింధూర వృక్షము క్రింద దాన్ని నిలువబెట్టి జనులందరితో ఇట్లను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీయు ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును అన్నాడు. ఏమన్నాడండి? యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను, ఈ రాతికి వినబడెను. మరి అంటే రాతి వింటుందా? వింది. మరి విన్న రాయి ఏం చేస్తుందో తెలుసా? మన మీద సాక్షిగా ఉండునని పలికాడు. సాక్ష్యం అంటే, సాక్ష్యం అంటే కన్న వాటిని విన్న వాటిని గురించి చెప్పేదే సాక్ష్యం. అంటే ఈ రాయి ఒకవేళ వింటే సాక్ష్యం చెప్పగలదంటారా? చెప్పగలదండి. ఈ మాటలు బైబిల్లో ఉన్నవే. ఈ ప్రసంగం చేయడానికి నేనేమో రాసుకుని రాలేదు, బైబిల్లో ఉన్న మాటనే మీ ముందు నేను చూపిస్తున్నాను. ఎందుకోలేండి దేవుడు అలా రాశారు అనుకోకూడదు. రాయబడిన ప్రతి మాటను మీరు గమనిస్తే ఎన్నో వాస్తవాలు దేవుడు చెప్తాడు. ఇంతకీ రాయి వినగలదంటారా? రాయి మాట్లాడగలదంటారా? రాయికి ఆ శక్తి ఉందంటారా? రాయి కూడా పదార్థమే కదా ఈ ప్రకృతిలో. అంటే వినగలదండి. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు కొన్ని మాటలు అంటాడు. ఏంటో తెలుసా? మీరు మౌనంగా ఉంటే, మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు లేచి కేకలు వేయను అన్నాడు. మరి ఒక సందర్భంలో అబ్రహాము మా పితరుడని మీరు విరవీగుతున్నారు కదా, ఆ అబ్రహాముకి ఈ రాళ్ల వలన కూడా సంతానాన్ని కలుగ చేయగలడు దేవుడు అని చెప్పాడు. అంటే రాయికా శక్తి ఉందా? మరొక సందర్భంలో చూస్తే మోషే గారి సందర్భంలో మోషే మాట్లాడినప్పుడు రాతిలో నుండి నీరు ఉబికి వచ్చింది. అంటే మోషే మాట రాయి విందా లేదా? చెప్పండి, వినదే. అందుకే రాతిలో నుండి జలధారలు బయటకు వచ్చాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందో తెలుసా? రాయి వినగలదా? వినగలదు. అందుగురించే కదండి వినదు కాబట్టి నీరిచ్చింది కదా, వినదు కాబట్టి సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నది కదా. ఇన్ని మాటలు బైబిల్ రాయించినప్పటికీ ఇవన్నీ ఏదో అలాగే దేవుడు రాయించాడనుకుంటున్నారు. కానీ అందులో వాస్తవాలు మాత్రం ఆలోచించడానికి, పరిశోధించడానికి జ్ఞానులు అనబడిన వారు కూడుకుంటలేదు కాబట్టే బైబిల్ పక్కన పెడుతున్నారు. కానీ బైబిల్లో ప్రతి మాటను పరిశోధించడం ప్రారంభిస్తే ఈ లోకంలో
ఎవరు చెప్పిన మహాజ్ఞానపు సంగతులను దేవుని వాక్యము మాత్రమే చెప్పగలదన్న సత్యం మీకు తెలియాలి ఈరోజు. ఇంకా కొన్ని సందర్భాలు చూద్దాం. రాయి గురించి దేవుడు అనేకమైన మాటలు చెప్పాడు. హబక్కుకు 2:11 గోడలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, తూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి అని దేవుడు చెప్పాడు. చూడండి, అంటే రాళ్ళు మొరపెడతాయన్నమాట, దూలాలు ప్రత్యుత్తరం ఇస్తాయన్నమాట. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్. అంటే రాయ వింటుంది అని అర్థమైపోయింది. పదార్థం, ప్రకృతిలో ఒక పదార్థం వినగల శక్తి ఉంది. మరి గాలికి, పంచభూతాల్లో మరొక భూతం గాలి, అది వింటుందా? వింటుందండి. యేసుక్రీస్తు గాలిని గద్దింపగా, సముద్రం మీద గాలిని గద్దింపగా నిమ్మలమాయను, కుక్క ఎలాగైతే గద్దించినప్పుడు నిమ్మలంగా ఒదిగిపోతుందో కుక్కలాగా అది కిందకు ఒదిగిపోయింది. ఒకనాడు గాలి, సముద్రం మీద గాలి, అంటే గాలి మాట వింది. మరి నీరు, మరి నీరు వినే శక్తి ఉందా? జ్ఞాపకశక్తి ఉందా? మీకు మంచి సందర్భాన్ని, ఒక వండర్ఫుల్ వచనం చూపిస్తానండి. ఎప్పుడు మీరు చదివిన వచనమే, కానీ అందులో అద్భుతమైన మాటలు దేవుడు వాయించాడు. ఒక మంచి ప్రశ్న కూడా వేయాలని ఆశపడుతున్నాను. ఒకసారి మీరు ఆలోచించండి, ఈ ప్రకృతిలో మహామత్స్యములను, జీవం కలిగి చరించి పక్షులను, జంతువులను ఎవరు పుట్టించారు? ఇది నా ప్రశ్న. దీనికి మీ సమాధానం ఏంటో తెలుసా? దేవుడే పుట్టించాడు అని అంటారు. అది అందరికీ తెలుసండి, దేవుడే పుట్టించాడు, దేవుడే పుట్టించాడు. ఇంతకీ దేవుడు ఎవరి ద్వారా పుట్టించాడు, దేవుడు ఎలా పుట్టించాడు? ఒకసారి చూడండి బైబిల్లో, ఆదికాండం 20:21 చూస్తే అద్భుతమైన మాట. చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుని చాలా జాగ్రత్తగా చదవండి. దేవుడు జీవం కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు అని పలికాడట. అంటే దేవుడు ఏమని పలికాడు? జీవం కలిగి చెలించు వాటిని ఎవరు పుట్టించాలట? జలములు పుట్టించాలి. మరి జలములు ఏమైనా పుట్టించిందా? ఆ కింద వచ్చిన చూడండి ఒకసారి, పక్షులు భూమిపైన ఆకాశ విశాలము ఎగురు గాకని పలికెను, దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవం కలిగి చెలించు వాటన్నిటినీ దాని ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించాను అన్నాడండి. ఎంత అద్భుతమైన మాట అండి. ఒక నీరు మత్స్యాలు పుట్టించిందా? ఒక నీరు ఆకాశాన్ని ఎగిరే పక్షులను పుట్టించిందా? జంతువులను పుట్టించిందా? పుట్టించిందండి. జంతువులకు, పక్షులకు జీవం ఉంది, కళ్ళున్నాయి, ముక్కున్నాయి, చెవులున్నాయి, వినగలుగుతుంది. అంటే ఇలాంటి స్వభావం కలిగినటువంటి ఆకారాన్ని ఒక నీరు పుట్టించిందంటే ఆ నీటికి కూడా ఆ స్వభావం ఉంటుందని గ్రహించాలి. మన గర్భాన పుట్టిన పిల్లలకు మనకున్న లక్షణాలు ఉంటాయి. మనం వింటున్నాం, వాళ్ళు వింటారు. మనం మాట్లాడుతున్నాం, వారు మాట్లాడతారు. మనం నడుస్తున్నాం, వాళ్ళు నడుస్తారు. మనకు జీవం ఉంది, వాళ్ళకి జీవం ఉంది. ఎందుకంటే మనలో నుండి పుట్టారు కనుక మన లక్షణాలు వచ్చినాయి. అలాగే ఒక నీటిలో నుండి మత్స్యం పుడితే, నీటిలో నుండి జంతువులు పుడితే ఆ నీటికి ఏ లక్షణాలు ఉన్నాయి? జంతువుకు జీవం ఉంటే నీటికి కూడా జీవం ఉంది. జంతువులకు వినే శక్తి ఉంటుంటే నీటికి వినే శక్తి ఉంది. జంతువులకు, జీవరాశులకు జ్ఞాపకశక్తి ఉంటే నీటికి కూడా జ్ఞాపకశక్తి ఉన్నదన్న వాస్తవం దేవుడు ఎప్పుడో బయలుపరిచాడు. నీటికి జ్ఞాపకశక్తి ఉంది, నీటికి జీవం ఉంది. అందుగురించే అది వినగలుగుతుంది. ఒక నీరు గాలే కదండి, ఈ పంచభూతాల్లో ఆకాశమైన భూమైన సమస్తము కూడా వినగల శక్తి ఉన్నది. ఇది మీరు గ్రహించాలి. దేవుడు తన పిల్లల గురించి ఒక మాట చెబుతూ ఎంతో బాధపడుతూ ఉంటాడండి. నా పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని దేవుడు బాధపడుతూ ఎవరితో ఆ మాటలను పంచుకుంటున్నాడో తెలుసా? యెషయా గ్రంథం 1:2-3 చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియగ్గు అంటున్నాడు. ఆకాశాన్ని ఆలకించమంటున్నాడండి. అంటే ఆకాశం వింటుందా? భూమి చెవియగ్గు అంటున్నాడు. అంటే భూమి వింటుందా?
వినే శక్తి ఉంది కాబట్టే ఆలకించమంటున్నాడు, చెవియొగ్గమంటున్నాడు, తన బాధను చెప్పుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ సృష్టి యావత్తు కూడా దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నదని రోమిలికి రాసిన పత్రికలో 8:19-22 మీరు గమనిస్తే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేడి చూచుచు కనిపెట్టుచున్నది అని చూడండి. చివరి మాటలో చూసి చివరి భాగంలో సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. అంటే సృష్టి దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ ఉందంటే చూస్తూ ఉందా? సృష్టి చూస్తుందండి. యావత్ ప్రకృతి కూడా నిన్ను చూస్తుంది, నన్ను చూస్తుంది. ఈ పంచభూతాలకు వినే శక్తి ఉంది, జ్ఞాపకం ఉంచే శక్తి ఉంది, నీ గురించి ఆలోచించే శక్తి ఉంది. ఈ పంచభూతాలకు ఈ జీవం ఎలాగొచ్చింది అనుకుంటున్నారు? యోహాను సువార్త 6:63 మీరు గమనించినట్లయితే ఆయన అంటున్నాడు కదా, నా మాట ఆత్మయు జీవమునై ఉన్నవి. ఈ ప్రకృతి దేవుని మాట వలన కలిగితే ఆ దేవుని మాటలో ఆత్మ ఉంది, జీవం ఉంది, ఆ రెండు కూడా ఈ సృష్టికి సంక్రమించింది. కనుకనే ఈ సృష్టి జీవం కలిగి ఉన్నది, ఈ సృష్టి వినగలుగుతుంది, ఈ సృష్టి గ్రహించగలుగుతుంది. ఒక నీటికే కాదండి, సర్వ సృష్టికి కూడా వినే శక్తి ఉంది, జ్ఞాపక శక్తి ఉందండి. ఇది మీకు ఆశ్చర్యంగా లేదు? ఒక నీటి దగ్గరే శాస్త్రవేత్తలు కొట్టుకొచ్చేస్తున్నారు జ్ఞాపశక్తి లేదని. మరి సృష్టి యావత్తు ఉందంటే వాళ్ళు ఇంకెంత ఆశ్చర్యపోతారు? ఒకసారి గమనించండి ప్రియమైన దేవుని వల్లారా, ఒకసారి గమనించండి. మనం టీవీల ద్వారా చూసే ఆ దృశ్యం ఎక్కడుండి వస్తుందో తెలుసా? శాటిలైట్కి సిగ్నల్స్ వెళ్ళి ఆ శాటిలైట్ ద్వారా మన ఇంటి దగ్గర ఉన్న డిష్ టీవీకి ఆ సిగ్నల్ రిసీవ్ చేసుకుంటుంది. అంటే ఒక పిక్చర్ ఆకాశ మండలంలోకి వెళ్తుంది, అక్కడ నుండి మళ్ళా తరంగాల ద్వారా టీవీకి వస్తుందంటే అర్థమేంటో తెలుసా? ఈ ప్రకృతికి పిక్చర్ని బంధించే శక్తి ఉంది. మనకు తెలుసు కంప్యూటర్లో హార్డ్ డిస్క్ ఉంటాయని, పెన్ డ్రైవ్ ఉంటుందని. ఆ హార్డ్ డిస్క్ సిలికాన్ జెర్మేనియం మెటీరియల్తో తయారు చేయబడింది, అంటే రాత్రిలో ఉండొచ్చిందే. మరి దానికి మెమరీ లేదంటారా? ఎంతో మెమరీ, జిగా మెగా ఆఖరికి టెరా బైట్స్తో ఉన్నటువంటి మెమరీని స్టోర్ చేసుకుంటుంది. అదంతా ఎందుకండి? మన మట్టి మెదడు కూడా మట్టిదే, ఆ మట్టి మెదడుకి ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి? మట్టి మెదడుకే జ్ఞాపకశక్తి ఉంటే ఈ పదార్థానికి జ్ఞాపకశక్తి లేదంటారా? ఈ ప్రకృతిలో ప్రతి దానికి జ్ఞాపకశక్తి ఉంది, ప్రతీది కూడా నిన్ను చూస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? నీవు దేవుని పిల్లలుగా ఉండాలని ఈ సృష్టి ఆసక్తితో ఎదురు చూస్తుంది. మీరంతా ఉండాలని, కానీ అందరూ ఎలా ఉన్నారు చూడండి, తప్పిపోయారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అందుగురించి దేవుడు ఏం చేశాడో తెలుసా? నీ ఎదుట ఆశీర్వాదమును శాపమును జీవమును పెట్టాను, ఏది కావాలో తేల్చుకో అన్నాడు. అంతే, సాక్షులకు ఏం పెట్టాడో తెలుసా? ఆకాశాన్ని భూమిని పెట్టాడు. ఈ సృష్టిని నీకు ఇచ్చాడు, సాక్షిగా ఆకాశాన్ని భూమిని పెట్టాడు, నీ ఎదుట మరణాన్ని జీవాన్ని ఇచ్చాడు, శాపమును ఆశీర్వాదం ఉంచాడని ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్పాడు. ఏది కోరుకుంటా చెప్పండి? దేవుని కొరకు బ్రతుకుతారా? నిత్య జీవం. దేవుని కొరకు బ్రతకపోతే నిత్య నరకం, శాపం, నాశనం. దేవుడు చూడటం లేదు కదా అనుకుంటున్నారా? ఈ ప్రకృతిలో నీవు నడిచే నడకను, మాటను, చూపును ఈ ప్రకృతి క్యాప్చర్ చేస్తుంది. ఈ గోడలు వింటున్నాయి, పగలు సూర్యుడు చూస్తున్నాడు, రాత్రి చంద్రుడు చూస్తున్నాడు. ఎవరు చూడలేదు కదా అని అటు ఇటు వెనక చూస్తాడు దొంగ, అమాయకుడు. ఎక్కడి తప్పించుకుంటాడు చెప్పండి? ఎక్కడి నుండి తప్పించుకోడు? ఆఖరికి 4 గోడల మధ్య చేసిన తప్పు నుండి కూడా తప్పించుకోలేడు. ఎందుకంటే ఈ గోడలు కూడా వినే శక్తి, చూచే శక్తి ఉందండి. కనుక నీవు తప్పించుకోలేవు, నువ్వు తప్పించుకోలేవు. దేవుడు ఈ ప్రకృతిని నీ మీద నిఘాగా పెట్టాడు. ఒకవేళ తప్పు చేయలేదని దేవుని ఎదురు నువ్వు చెప్పజాలవు. అవన్నీ ఒక్కసారి సాక్ష్యం విప్పిందనుకోండి, మీరేమైపోతారు ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇంత విశ్వాన్ని ఇచ్చింది ఎందుకో తెలుసా? మీరు ఆయన కోసం బ్రతకాలని, ఆయన కోసం జీవించాలని.
కనుక ఈ ప్రకృతి నీ కోసం ఎదురు చూస్తుంది, మరి నీవు దేవుని కోసం ఎదురు చూస్తూ ఆయన కోసం బ్రతుకుతున్నావు లేదు. ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించుకుని, మిమ్మల్ని మీరు పరిశీలించుకుని, దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకుని ఆయన కోసం ఈ భూమి మీద భక్తిగా బతకాలని విశ్వసిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన, ఈ పిల్లలకు నీ వాక్యాన్ని అందించాను, అందులోని వాస్తవాలు తెలుసుకుని మా బ్రతుకులను మలుచుకుని నీ కోసం ఈ భూమి మీద బ్రతకాలి. పంచభూతాలకు వినే శక్తి, జ్ఞాపకశక్తి ఉందని, ఏ భూతం నుండి మేము తప్పించుకోలేమని ప్రభువా నీ కోసం బ్రతకాలని, మా ఎదుట ఉంచినటువంటి జీవాన్ని, ఆశీర్వాదాన్ని, శాపాన్ని, ప్రభు మరణాన్ని ఇవి జ్ఞాపకం చేసుకుంటూ నీ కోసం భక్తిగా జీవం కోసం బ్రతికే వారికి సిద్ధపరచమని, మా ప్రియులకు కావాల్సిన అక్కరను మీ సమృద్ధిలో తీర్చమని ప్రార్థన చేస్తూ క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రశ్న మీది, జవాబు దేవునిది అనే ఈ కార్యక్రమంలో ఈరోజు ప్రశ్న, పంచభూతాలు ఎవరు? పంచభూతాలు అనగానే పంచ ఆత్మలు అని మనకు తెలుసు. పంచ ఆత్మలు, పంచ అంటే ఐదు, భూతములు అంటే ఆత్మలు. ఇంతకీ ఈ పంచభూతాలు ఏమిటి అని ఆలోచిస్తే, ఇది ఆకాశం, ఈ నేల, భూమి, ఆ తర్వాత మూడవదిగా నీరు, నాలుగవదిగా అగ్ని, ఐదవదిగా గాలి. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, వీటినే పంచభూతాలు అంటారని మనకు తెలుసు. ఇంతకీ ఈ పంచభూతాలు ఎవరు? ఈ శాస్త్ర ప్రపంచానికి, ఈ విజ్ఞాన లోకానికి అందని చిక్కు ప్రశ్న, పంచభూతాలు ఎవరు? ఈ పంచభూతాలు అనే పదం 2 పేతురు 3:10 చూస్తే, పంచభూతములు మిక్కటమైన వ్యాండ్రముతో లయమైపోనట్టు అనే పదం ప్రయోగించబడింది. అంటే పంచభూతాలు అనే పదం ప్రయోగించబడిందంటే పంచభూతాలు ఉన్నాయి. ఇంతకీ పంచభూతాలు ఎవరు? పంచభూతాలు ఎవరో కాదండి, సాక్షాత్తు దేవదూతలు. దేవుని నోటి వలన పుట్టిన ఈ ప్రకృతి దేవదూతలమయం. దీని విషయమై పూర్తి అవగాహన మీకు రావాలంటే, నేను రాసినటువంటి పంచభూతాల ప్రణాయకచిన పుస్తకంలో ఈ పంచభూతాలు ఎవరు అని క్షుణ్ణంగా, శాస్త్రపరంగా, జ్ఞానయుక్తంగా ఎన్నో మాటలు రాయడం జరిగింది. దీన్ని మీరు చదివినట్లయితే ఎన్నో అద్భుతమైన వాస్తవాలు మీరు తెలుసుకుంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:7 మీరు గమనించినట్లయితే, దేవుడు తన దూతలను వాయువులుగా, తన దూతలను అగ్ని జ్వాలలుగా మార్చుకున్నట్టుగా కనబడుతుంది. అంటే ఈ పంచభూతాలు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి భూతాలు కేవలం దేవుని నోటి మాట వలన కలిగినటువంటి దేవదూతలు, దేవుని ఆత్మలు అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ పంచభూతాలు ఎవరంటే దేవుని యొక్క దేవదూతలు. దేవుని రాజ్య సువార్తలో మనమంతా కలిసి పనిచేద్దాం. ఈ స్వచ్ఛంద సువార్త ఉద్యమానికి మీ చేతులు కలపండి, ముందుకు నడవండి, అనేకులను నడిపించండి. మీ ప్రాంతాల్లో సువార్త సభలు, దేవుని వాక్య పరిచర్య, బైబిల్ తరగతులకు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధమే. రండి, కలిసి దేవుని సువార్తను ప్రకటిద్దాం. మా పరిచర్య వివరాలు, వీడియో మరియు ఆడియో ఆల్బమ్స్, పుస్తకాల పరిచర్య, బైబిల్ తరగతులు, బహిరంగ సభలు, సెమినార్స్, సోషల్ వర్క్, సోషల్ నెట్వర్క్స్ మరియు ఇంటర్నెట్ ద్వారా దేవుని పరిచర్య, అవర్ వెబ్సైట్ www.ultimatebibletechnology.org, ఈమెయిల్ అడ్రస్ gubtwisdom@gmail.com, మా చిరునామా హౌస్ నెంబర్ 7/41 ద్వారకా తిరుమల, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 534426. మా ఫోన్ నెంబర్లు 09884232328.